హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాల మేళా అని అయితే చెప్పొచ్చు. సో ప్రతి జిల్లాకైతే ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 13 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేశాము. అలాగే తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి కూడా వచ్చిన నోటిఫికేషన్లు అయితే అవి కూడా ప్రతి జిల్లాకు సంబంధించి మనమైతే వీడియోలు చేశాము. సో ఇప్పుడు లేటెస్ట్గా అయితే మనకి 3వ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి ప్రతి జిల్లాకు సంబంధించి, అదే మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. సో ఆ యొక్క నోటిఫికేషన్లు ఇప్పటి వరకు అయితే మనకు ఒక 5 జిల్లాల వరకు అయితే వచ్చాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా మరో జిల్లా అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ జిల్లా ఏంటి, అక్కడ ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయని అయితే మనం ఇప్పుడు చూసుకుందాము. సో ఇక్కడైతే మనకి డేటా ఎంట్రీ అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హత మనం డిగ్రీ అలాగే ఎంఎస్సీగా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ అయితే చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి, 13వ తేదీ అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో రేపటి నుంచి ఈ రోజు నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ మెయిల్ ద్వారా కానీ అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు. సో ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి వీడియోలని ఇలాంటి సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడూ ఫాలో అవుతుండండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే మన యొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్, ఇది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషను. సో ఇదైతే కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషను. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ 1 ఇయర్ టు వర్క్ ఇన్ విఆర్డిఎల్ అలాగే TRUENATE TRUNET ల్యాబ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ GMC కడప. ద అప్లికేషన్స్ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ద కడప .ap.gov.in వెబ్సైట్స్ ఓన్లీ. సో కడప వెబ్సైట్లో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఇక మనకైతే వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి, అంటే రీసెర్చ్ అసిస్టెంట్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటరు. సో దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే శాలరీ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్స్ క్వాలిఫికేషను, కన్సిలేటెడ్ పే. సో ఇది వచ్చేసి మనకి రీసెర్చ్ అసిస్టెంటు ఫస్ట్ది, 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎస్సి మెడికల్ మైక్రోబయాలజీ అలాగే వైరాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అలాగే మొలిక్యూల్ బయాలజీ, లైఫ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి 30,000 ఉంటుంది పర్ మంత్కి శాలరీ. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇవైతే 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో కడప జిల్లాకు సంబంధించి ఎవరైతే డిగ్రీ చదివిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరైతే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ దీనికైతే క్వాలిఫికేషను. సో అలాగే డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ నీడ్ టు పాస్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఒకవేళ డిగ్రీలో మీకు కంప్యూటర్ ఇది లేకపోతే, అంటే కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా లేకపోతే మీరు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలి. సో ఇదైతే 15,000 మీకు శాలరీగా ఉంటుంది. సో ఇది పూర్తిగా మీకు 1 ఇయర్ వరకే పీరియడ్ ఉంటుంది, అంటే 1 ఇయర్ వరకే మిమ్మల్ని అయితే జాబ్ చేయనిస్తారు. తర్వాత మేబీ తీసేయచ్చు, లేకపోతే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు కంటిన్యూ కూడా చేయొచ్చు, అంటే మన యొక్క బిహేవియర్ని బట్టి అయినా సరే. సో అదైతే కన్ఫర్మేషన్ ఇవ్వలేము, బట్ 1 ఇయర్ అనేది మనకి పర్టికులర్గా ఇచ్చారు. సో ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ షుడ్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద HTTPS kadapa.ap.gov.in వెబ్సైట్ ఓన్లీ. ఎనీ అదర్ అప్లికేషన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్స్ ఫార్మాట్ షుడ్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద ఈ యొక్క కడప వెబ్సైట్లో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక మిగతా ఏ జిల్లాకు సంబంధించిన అప్లికేషన్లు ఈ యొక్క జిల్లాలో అప్లై చేసినా కూడా మీ యొక్క అప్లికేషన్లు రిజెక్ట్ చేయబడతాయని ఇచ్చారు. ఇక ఆల్ ద రిక్వైర్డ్ అటాచ్మెంట్ విత్ అటాచ్నేషన్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ. ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ఎన్క్లోజింగ్ సబ్మిటింగ్ ఆఫ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్. సో వీలైతే
మీరైతే అటాచ్మెంట్ అప్లికేషన్తో పాటు అటాచ్మెంట్ ఏమి ఇవ్వాలనో దాంట్లో పైన మీ అటాచ్మెంట్ అయితే చేపియాలంటున్నారు. సో మరి ఇక్కడ సెల్ఫ్ అటాచ్మెంట్సా లేకపోతే ఎవరినైనా గవర్నమెంట్ ఎంప్లాయ్తో ఐ మీన్ గ్రీనింగ్ వాళ్ళతో అటాచ్మెంట్సా అనేది అయితే మనకి ఇవ్వలేదు పర్టికులర్గా. సో ఒకసారి కనుక్కోండి. ఇక షుడ్ బి ఎన్క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ. సో ఈ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఆ లాస్ట్ డేట్ లోపలే మీరైతే అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ఎన్క్లోజింగ్ సబ్మిటింగ్ ఆఫ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్. ఒకవేళ మీరు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయింది, ఇది మళ్ళీ మేము ఇస్తున్నాము అందుకు ఇవ్వడానికి వచ్చాము అది ఏదన్నా కూడా మిమ్మల్ని అయితే తీసుకోరు, అంటే కన్సిడర్ చేయరు ఇంకా. సో ఎనీ ఇన్కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్ విల్ బి రిజెక్టెడ్. ఇక ఎనీ ఏదైనా అప్లికేషన్లో ఇన్కంప్లీట్గా ఉంటే అటువంటి అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయబడుతుంది. ఇక ఆల్ అప్లికేషన్ షుడ్ సబ్మిటెడ్ అట్ ద ప్రిన్సిపల్ జిఎంసి కడప ఇన్ ఆఫీస్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 10/07/2020 to 13/07/2020 ఫ్రమ్ 10:30 AM టు 5 PM బై పర్సన్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ త్రూ ఈమెయిల్. సో మనం చెప్పాం కదండి మీకు, సో మీరు కడపలో బై హ్యాండ్ అయితే ప్రిన్సిపల్ జిఎంసి కడప అక్కడైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే అక్కడ మీరు సబ్మిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళి 10 AM to 5:30 PM సాయంత్రం 5 PM వరకు అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. అది కూడా మనకి 10వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. సో ఇది మనకి 13వ తేదీ సాయంత్రం 5 PM అప్లికేషన్లు క్లోజ్ అవుతాయి. సో ఇక పర్సన్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు డైరెక్ట్గా, లేదు అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా చేయొచ్చు, లేదు అంటే మీరు త్రూ ఈమెయిల్ ద్వారా అయినా ఇవ్వచ్చు. ఈమెయిల్ ద్వారా ఇచ్చేవాళ్ళు మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు చాలామంది, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడే నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీరు అన్ని సర్టిఫికేట్లను జిరాక్స్ తీసిన తర్వాత దాన్ని ఒక PDF తీసుకొని, ఐ మీన్ PDF క్రియేట్ చేసి అప్పుడు మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ జిరాక్స్లలో అటాచ్మెంట్స్ అయితే అడిగారు, మరి గ్రీనింగ్ వాళ్ళతో అటాచ్మెంట్సా లేకుంటే సెల్ఫ్ అటాచ్మెంట్స్ అయితే మనకి ఇవ్వలేదు. సో ఒకసారి అది చెక్ చేసుకొని మీరైతే ఇవ్వండి. సో ఇక మీరు మెయిల్ ఏ మెయిల్కి పంపించాలి అంటే principal.gmckdp@gmail.com ఈ యొక్క మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు మీ యొక్క సర్టిఫికేట్లని. సో చెప్పాను కదా అన్నీ కలిపి ఒకే PDF ఫైల్లో మీరు సెట్ చేసుకొని తర్వాత పంపించాలి. సో విత్ ఆల్ రిలవెంట్ అటాచ్డ్ సర్టిఫికేట్స్ ఫర్ సెండింగ్ అప్లికేషన్స్ త్రూ ఈమెయిల్, ఆల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి స్కానెడ్ ఇఫ్ వన్ PDF ఫైల్ అండ్ సెండ్ టు ద ఈమెయిల్. అదే చెప్పాను కదండి అన్ని ఫైల్స్ మీరు స్కాన్ అన్నీ మీ యొక్క అటాచ్మెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని ఒక PDFలో తయారు చేసుకొని తర్వాత మెయిల్కి అయితే పంపించాలని అయితే వాళ్ళు ఇచ్చారు. ఫర్ ఎనీ పోస్టల్ డిలే దిస్ ఆఫీస్ విల్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు ఒకవేళ పోస్ట్ ద్వారా ఏదైనా లేట్ అయ్యి మాకు అప్లికేషన్ లేట్గా అందితే దానికి మేమైతే జవాబుదారి కాదని అయితే మనకి చెప్తున్నారు. ఇక అప్లికేషన్స్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫ్రమ్ 13/07/2020 to 13/07/2020 5 PM విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అండ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ దట్ ద ఇండివిజువల్ షుడ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ టు విచ్ హీ అప్లైడ్ ఆన్ ఎన్వలప్ కవర్. సో ఇదండి అంటే మనకి 13వ తేదీ సాయంత్రం 5 PM తర్వాత అయితే మీ యొక్క అప్లికేషన్లు తీసుకోవడం అయితే క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. ఇక షుడ్ ఇండివిజువల్గా అంటే మీరు ఈ యొక్క పోస్టులు ఎవరైతే డైరెక్ట్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళు కవర్ ఉంటుంది, అంటే ఈ ఎన్వలప్ కవర్ అని ఉంటుంది, బుక్ షాప్లో అడిగినా ఇస్తారు లేదా పోస్ట్ ఆఫీస్లో అడిగినా ఇస్తారు. సో ఆ యొక్క కవర్ని తీసుకొని మీరు ఆ కవర్లో ఈ యొక్క మీ యొక్క అటాచ్మెంట్ అప్లికేషన్లు అంతా ఫిలప్ చేసి దాంతో వేసి మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ ప్యూర్లీ మెరిట్ బేసిస్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్స్. సో ఇక రిగార్డింగ్ అప్పర్ ఏజ్ లిమిట్, ఇక ఓసీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకైతే 42 సంవత్సరాలు ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 45 సంవత్సరాలు. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై ఫర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ చెక్లిస్ట్ అంటే ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి, తర్వాత ఆధార్ కార్డు, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, తర్వాత ఫర్ రీసెర్చ్ అసిస్టెంట్ వాళ్ళకైతే సర్టిఫికేట్ మార్క్స్ మేము, ఎంఎస్సీ మెడికల్ మైక్రోబయాలజీ వైరాలజీ అలాగే మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ అండ్ మెలిక్యులర్ బయాలజీ లైఫ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇక డేటా ఎంట్రీ వాళ్ళకైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి, డిఈఓ వాళ్ళకి, సర్టిఫికేట్ ఆఫ్ డిగ్రీ విత్ కంప్యూటర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్,
ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది. ఇక ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప రిజర్వ్ ఫుల్ రైట్స్ టు చేంజ్ ఆర్ మోడిఫై టు క్యాన్సల్ ద నోటిఫికేషన్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో ఇదండి కడప జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళకి కానీ మేజిస్ట్రేట్ వాళ్ళకి కానీ ఈ యొక్క నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేయడానికైనా సరే, ఈ యొక్క నోటిఫికేషన్ను ఏదైనా చేంజ్ చేయడానికైనా సరే, అంటే ఈ యొక్క పోస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికైనా సరే పూర్తి అధికారం ఉందని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప ప్రిన్సిపల్ జిఎంసీ కడప. సో ఇది మనకు వచ్చిన కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్, దీని యొక్క డీటెయిల్స్. సో మనకి అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి మనం బ్రీఫ్గా అయితే చూద్దాము. సో ఇది అప్లికేషన్ ఫామ్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఫామ్, రిక్యూర్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు వర్క్ అట్ ట్రినెట్ అండ్ విఆర్డిఎల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా రాయాలి అక్కడ. ఇక నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉందో అలా అయితే రాయాలి. నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదరు. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం. ఏజ్ అంటే 1/6/2020 అంటే జూన్ 1వ తేదీ 2020కి మీకు ఎంత డేట్ అంటే మీకు ఎంత ఏజ్ వస్తుందో ఆ యొక్క ఏజ్ని అయితే అక్కడ మెన్షన్ చేయాలి. సెక్స్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేటింగ్ అలాంగ్ విత్ మొబైల్ నెంబర్. సో ఇది కంపల్సరీ, మీరైతే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ యొక్క అడ్రస్ కానీ ఏదైతే మీరు కరెక్ట్గా ఉంటే మీకు అక్కడికి పోస్ట్ కానీ లేదా మీ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ ఫోన్స్ సిగ్నల్స్ కానీ లేదా ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క లెటర్ను బట్టి అంటే ఈ యొక్క అడ్రస్ను బట్టి మీ ఇంటికి లెటర్ కానీ లేదా ఈ యొక్క నెంబర్స్ని బట్టి కాల్స్ కానీ లేదా ఈమెయిల్కు మెయిల్ అయినా చేయడం జరుగుతుంది. సో దానికోసం మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి. సో ఎటువంటి మిస్టేక్ ఉన్నా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ కొత్త అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు అప్లై చేసుకోవాలి. సో డిక్లరేషన్ ఫామ్ ఇది, ఇక ఇక్కడ మీ పేరు, అలాగే ఫాదర్ అయితే ఫాదర్, అదే డాటర్ అయితే డాటరు, సన్ అయితే సన్ను మీరు ఇక్కడ చేసేయాలి. ఇక డేటు, ప్లేసు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా మీరు సిగ్నేచర్ ఇవ్వాలి. ఇక డేటు, ప్లేసు, అలాగే చెక్ లిస్ట్ టు బి ఎన్క్లోజ్డ్ అటాచ్డ్ అంటే ఈ చెక్ లిస్ట్ ప్రకారం అంటే అప్లికేషన్ ఫాము, అలాగే ఆధార్ కార్డు, మార్క్స్ మెమో ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్, ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఆల్ ఇయర్స్. సో నోటిఫికేషన్లు ఏదైతే చెప్పామో అలా ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ కూడా ఉండాలి అని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్. సో ఇదండి మన వీడియో, కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఇలాంటి న్యూస్ ఇంకా మీకు ఏదైనా తెలుసున్నా సరే మనకి కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా నా మెయిల్ ఐడికైనా సరే మీరు మెయిల్ చేస్తే నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.